వరుస పరాజయాలతో హీరోగా వెనుకబడిన సిద్ధార్థ్ మరోసారి నిలదొక్కునేందుకు ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్శి దర్శకత్వంలో నటించిన చిత్రం సంథింగ్ సంథింగ్. బొద్దుగుమ్మ హన్సిక కథానాయికగా నటించగా ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పతాకంపై బి సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి హిట్కు మొహం వాచిపోయి ఉన్న సిద్ధార్థకు సంథింగ్ సంథింగ్ చిత్రం ఏ మేరకు ఉపయోగపడిందో చూద్దాం రండి. కుమార్ అంటే సిద్ధార్థ్ చిన్న వయసులో తనకెదురైన కొన్ని సంఘటనల కారణంగా ప్రేమకు ఆమడ దూరంలో ఉంటుంటాడు. అనుకోని విధంగా తన ఆఫీసులో పనిచేసే సంజన అంటే హన్సికతో ప్రేమలో పడతాడు. సరిగ్గా ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేసే సమయానికి జార్జ్ అంటే గణేష్ వెంకట్రామన్తో సంజన ప్రేమలో పడుతోంది. జార్జ్ నుంచి తన ప్రేయస్సి సంజన్ను హీరో ఏ విధంగా విడదీశాడు? కుమార్ ప్రేమకు ప్రేమ్జీ అంటే బ్రహ్మానందం ఎలా సహాయపడ్డాడు వంటి ప్రశ్నల సమాధానమే ఈ సంథింగ్ సంథింగ్. సిద్ధార్థ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతని కామెడీ టైమింగ్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. హన్సిక కాస్త సన్నబడి అందంగా తయారైంది. ఈ చిత్రంలో ఆమె అందంతో పాటుగా హావభావాలతోనూ ఆకట్టుకుంది. ఇక బ్రహ్మానందం కామెడీ సోసోగా ఉంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సన్నివేశాలు అలరిస్తాయి. పిజ్జా ఫేమ్ గోపి కెమెరా పనితనం, జర్నీ ఫేమ్ సత్య సంగీతం బాగున్నాయి. సమంత రానా స్పెషల్ రోల్స్ పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ మరీ సాగతీతలా ఉంది. కథ పాతది, కథనంలో వేగం లేకపోవడంతో ప్రేక్షకుడు కాస్త బోర్ ఫీల్ అవుతాడు. సిద్ధార్థ హన్సికల మధ్య కెమిస్ట్రీ సరిగా కుదరలేదు. సిద్ధార్థ ముందు హన్సిక మరీ చిన్నపిల్లలా ఉంది. కొన్ని పాత్రల డబ్బింగ్ అస్సలు బాగోలేదు. ఆఫీస్ స్టాఫ్ అంతా హన్సికను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. మొత్తానికి సినిమాలో సంథింగ్ సంథింగ్ ఉందనుకుని థియేటర్కు వచ్చిన సగటు ప్రేక్షకుడు చివరికి నథింగ్ నథింగ్ అనుకోక తప్పదు. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.